नमस्ते याक न्यूज कु स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस विशाख वक्कुनु प्राइवेट परम चेस्ते खबर्दार केंद्रानिकी कार्मिक संघाल नेतल हेच्चरिक నలుగురు రైతులను బలి తీసుకున్న ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలి సిపిఎం డిమాండ్ డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో వినతుల స్వీకరణ సమస్యల పరిష్కారానికి అధికారుల కృషి ఉద్యోగ భద్రత కల్పించాలి చెలో డిఎంహెచ్ఓ కార్యక్రమంలో కోవిడ్ వారియర్స్ డిమాండ్ జగనన్న గోరుముద్దతో పేద విద్యార్థులకు పౌష్టికాహారం 13వ వార్డ్ కార్పొరేటర్ సునీత వెల్లడి ఇక వార్తల వివరాలు చూద్దాం స్టీల్ ప్లాంట్ విక్రయానికి మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి జేఏసీగా విశాఖకు ఆంధ్రుల హక్కు నినాదంతో 186 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాయి అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి వైఎస్ఆర్టీయూసీ అనుబంధ జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సంఘీభావం తెలిపింది స్టీల్ ప్లాంట్ అమ్మకానికి నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ దిశగా మోడీ సర్కార్ చర్యలను ముమ్మరం చేయడంపై అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ మండిపడుతోంది అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగిస్తున్న 186వ రోజు దీక్షా శిబిరానికి వైఎస్ఆర్టీయూసీ అనుబంధ జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సంఘీభావం తెలిపింది ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వి వామనరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన లీగల్ అడ్వైజరీ కమిటీని మోడీ సర్కార్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడవలసిన మోడీ ప్రభుత్వం వాటిని కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తుండడం అత్యంత దుర్మార్గమని వాపోయారు విశాఖకు ఆంధ్రుల హక్కు నినాదంతో 186 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న మోడీ సర్కార్ మొండిగా వ్యవహరిస్తుండడం దుర్మార్గమన్నారు అసలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే హక్కు మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు వాటిని బలోపతం చేయవలసిన కేంద్ర ప్రభుత్వం తెగనమ్మేందుకు ఉబలాటపడడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు వేలాది మందికి ఉపాధి చూపిస్తున్న ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరించడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని విశాఖపట్నం ఉక్కు విషయంలో మాత్రం పునరాలోచించుకోమని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే ఈ విశాఖ ఉక్కు అనేటటువంటిది ఆంధ్రుల హక్కు దీని మీద కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా జీవించడం జరుగుతోంది మరి ఈ విషయంలో మా 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 పార్టీకి సంబంధించినటువంటి గౌతమ్ రెడ్డి గారు మా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారు 3 సార్లు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగనే మా పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు ఇక గాంధీ బొమ్మ దగ్గర నుంచి కోరమన్నపాలెం దాకా కూడా పాదయాత్ర కూడా చేయడం జరిగింది అలానే మరి సాక్షాత్తు మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మా ఎయిర్పోర్ట్కి మొత్తం కార్మిక సంఘ నాయకులందరినీ కూడా పిలిపించుకుని వాళ్ళ తాలూకు అభిప్రాయం తీసుకుని అలాగే ఆయన అభిప్రాయం కూడా చెప్పి తర్వాత అసెంబ్లీలో మరి ఏకగ్రీవంగా కూడా ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది అలాగనే మాకు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున మాకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా మా పోరాటాలు మేము చేయడం జరుగుతుంది సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో రైతులు చేపట్టిన ఆందోళన హింసకు దారితీసింది రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లిన ఘటనలో 4 రైతులు దుర్మరణం పాలయ్యారు ఈ ఘటనను ఖండిస్తూ సిపిఎం నగర శాఖ నిరసన తెలిపింది ఉత్తరప్రదేశ్ లఖింపూరి ఖేరి రహదారిపై నిరసన తెలియజేస్తున్న రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారుతో పాటు మరో వాహనం ఢీకొట్టిన ఘటనలో 4 రైతులు బలయ్యారు ఈ ఘటనపై సిపిఎం తీవ్రంగా మండిపడుతోంది అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది
ఈ సందర్భంగా పార్టీ నాయకుడు ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ 10 నెలలుగా నల్ల సాగు చట్టాలను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోడీ యూపీ ప్రభుత్వాలు నరహంతకులుగా మారి ఇప్పటివరకు 600 మందిని పొట్టన పెట్టుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. తన కుమారుడు ఆశీష్ మిశ్రా నలుగురు రైతులను బలి తీసుకున్న ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులకు దెబ్బకు దెబ్బ కొట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పిలుపునివ్వడంపై మండిపడుతూ తక్షణమే ఆయనను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. యూపీలో నిన్న యోగి ప్రభుత్వం నలుగురు రైతుల్ని పట్టణ పెట్టుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆశీష్ మిశ్రా కుమారుడు అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా తన రెండు కార్లతో రైతుల మీద ఫోనిచ్చి నలుగురిని హత్య చేయడం జరిగింది. ఈ నరహంతకుడి మీద హత్యా నేరం మోపి వెంటనే శిక్షించాలని చెప్పని జేసీగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సిన మంత్రి కుమారుడు ఈ విధంగా చేయడం చెప్పినది దుర్మార్గం చర్య. మంత్రిగా ఆయన ఒక్క నిమిషం కూడా కొనసాగడానికి అనర్హుడు. కాబట్టి అజయ్ మిశ్రా వెంటనే రాజీనామా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు నల్ల వ్యవసాయ చట్టాల వల్ల రైతులకి, ప్రజలకి, దేశానికి, సమస్త ప్రజానీకానికి నష్టమవుతాయి. కాబట్టి వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పని రైతులు దేశవ్యాప్తంగా గత 10 నెలలుగా ప్రశాంతంగా ఆందోళన చేస్తూ ఉంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం, యూపీ యోగి ప్రభుత్వం ఈ రెండూ కలిసి నరహంతకులాగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఎప్పటికీ 600 మంది రైతులను పట్టణ పెట్టుకునే కార్యక్రమం చేశారు. ఎప్పటికైనా సరే మీ రక్తం ఆపండి, చట్టాలు వెంటనే రద్దు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అగ్రికి ఆజ్ఞ పోస్తున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మోహన్ లాల్ ఖట్టర్ చెప్తూ ఉన్నాడు. బీజేపీ కార్యకర్త సమావేశంలో రైతుల మీద దాడులు చేయండి అని చెప్పని హింస ప్రేరేపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పని ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా చేరిన వ్యక్తి ఈ విధంగా హింస ప్రేరేపించడానికి కూడా జేసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం ఇది ఎటువంటి పరిస్థితులు కూడా క్షంతవ్యం కాదు. కాబట్టి ఆ ముఖ్యమంత్రిని భద్రం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం మీరు రైతుల మీద, అన్నదాతల మీద హత్యలాపి వెంటనే మూడు వ్యవసాయ చట్టాలు వెంటనే రద్దు చేయమని చెప్తే డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి పదనం తప్పదని చెప్పని జేసీగా హెచ్చరిస్తూ ఉన్నాం. మహావిశాఖవాసుల సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం కమిషనర్ ఛాంబర్లో డైల్యూవర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ సృజన అందుబాటులో లేకపోవడంతో అదనపు కమిషనర్ రమణి ఈ కార్యక్రమంలో విజ్ఞాపనలు విన్నారు. మహావిశాఖ పరిధి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సమస్యలపై ఫోన్ ద్వారా డైల్యూవర్ కమిషనర్ కార్యక్రమం దృష్టికి తీసుకువెళ్లారు. అదనపు కమిషనర్ రమణి సహచర అధికారుల సమక్షంలో ఫోన్ ద్వారా ప్రజల సమస్యలను విని కొన్నింటికి పరిష్కారం సూచించారు. మరికొన్ని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం మెడికల్ కోవిడ్ వారియర్స్ ఆందోళన బాటపట్టారు. ఉద్యోగ జీతాలు చెల్లించాలని కోరుతూ చెలో డిఎంహెచ్ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా రామా టాకీస్ జంక్షన్ నుంచి డిఎంహెచ్ఓ కార్యాలయం వరకు ఏఐటియుసి అనుబంధ ఏపీ మెడికల్ కోవిడ్ వారియర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో తొలుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట చేపట్టిన కార్యక్రమంలో ఏపీ మెడికల్ కోవిడ్ వారియర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అమర్ మాట్లాడారు. కోవిడ్ 1-2 దశల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన కోవిడ్ వారియర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ జీతాలు చెల్లించాలని, కోవిడ్ విధులు నిర్వహిస్తూ అమరులైన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రపంచాన్ని కుదేలు చేస్తూ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నటువంటి కరోనా మహమ్మారికి మందు కూడా లేనటువంటి సమయంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడమే ధ్యేయంగా ప్రభుత్వ ప్రకటించినటువంటి విధుల్లో కోవిడ్ వారియర్స్గా, ఫ్రంట్ లైన్ వారియర్స్గా విధులు నిర్వహించినటువంటి కోవిడ్ వారియర్స్ అందరినీ కూడా ఈరోజు నడి రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. ఫస్ట్ వేవ్లో కానీ, సెకండ్ వేవ్లో కానీ దాదాపు పీపీ కిట్లు కానీ, హ్యాండ్ గ్లౌజెస్ కానీ, మాస్కులు కానీ సక్రమంగా అందించలేనటువంటి పరిస్థితుల్లో కూడా 8 గంటల నుండి దాదాపు 12 గంటల పాటు ఊపిరి ఆడకుండా తల్లి, తండ్రి, పిల్ల, పాపల్ని అందరినీ వదులుకొని వైద్య సేవ చేయడమే ప్రధాన దేశంగా కాపాడడమే మా లక్ష్యం అని చెప్పి ఈరోజు ప్రాణాలను పణంగా పెట్టి ఆ రోజు
వైద్య సేవలు అందిస్తే కనీసం వాళ్ళ పట్ల చిత్తశుద్ధి కూడా లేకుండా నడి రోడ్డు మీద ఆకలితో అర్ధాంతరంగా బతికేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను చెప్తున్నా ఇప్పటికే ఫస్ట్ వేవ్ లో గాని సెకండ్ వేవ్ లో గాని ఈ పూర్తి స్థాయిలో ఏ ఒక్కరికి కూడా జీతాలను చెల్లించినటువంటి పరిస్థితి లేదు చాలా వరకు కోతలు విధించారు కాబట్టి పూర్తి చేసుకునే ప్రతి రూపాయి కూడా నయా పయాసతో సహా వీళ్ళకి చెల్లించాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం సార్ నేను కష్టపడి చేసిన సేవకు గుర్తు లేదు సార్ మేము ఎందుకు సార్ చనిపోవాలి చనిపోవడం కూడా మాకు ఇష్టమైంది సార్ మా దేశం కోసం చనిపోయేమో అంటే దానికి వాల్యూ లేదు సార్ మనిషి ప్రాణం కన్నా విలువైంది ఇంకేది లేదు సార్ ఈ ప్రపంచంలో మనిషి బ్రతుకుంటే సమస్తం సాధించగలరు కానీ మనిషికి ప్రాణం కోల్పోతే ఏమీ సాధించలేని ఒక వ్యర్థమైన వేస్టేజ్ గా పడేస్తారు సార్ అలాంటిది మా ప్రాణం కూడా మాకు ఒక లెక్కగా అనిపించలేదు సార్ అది ఇంకా మాకు ఎక్కువ వాల్యూగా అనిపించలేదు అది తీసేసాము మా దేశం కోసం మా ప్రజల కోసం మా జనాల కోసం మేము కష్టపడడానికి వచ్చాం సార్ మా పిల్లల్ని వదిలేసాం సార్ మా కుటుంబాలను వదిలేసాం సార్ మా సొంత వారిని వదిలేసాం సార్ మాకు మా దేశమే ముఖ్యం అనుకున్నాం అదే కదా సార్ చిన్నప్పటి నుంచి మాకు నేర్పించారు దేశమన్నది దేశాన్ని మంటి కాదు మనుషులని అన్నారు మనుషులు ఎవరు సార్ మమ్మల్ని గుర్తిస్తున్నారు మాకు ఎవరు సార్ సేవ చేస్తున్నారు మా గురించి ఎవరు సార్ ఆలోచిస్తున్నారు ఈరోజు మేము ఎందుకు సార్ రోడ్డు మీదకి రావాలి చదువుకున్న దీనికోసమేనా సార్ మేము వచ్చాం బయటకు రావా అదే సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి సార్ మేము కష్టపడి చేసిన దానికి ఒక వాల్యూ ఇవ్వాలి సార్ మాకు వెయిటేజ్ ఇవ్వాలి మేము అప్లికేషన్ పెట్టుకుంటాం సార్ కానీ మా అప్లికేషన్స్లో మా పేర్లే ఉండవు సార్ ఎందుకు సార్ అలా చేయాలి మేము కష్టపడినప్పుడు మాకు ప్రభుత్వం గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు సార్ జీవీఎంసీ 13 వార్డు రామకృష్ణపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జగనన్న విద్యా కానుక జగనన్న గోరుముద్ద కార్యక్రమం జరిగింది వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత స్కూల్ పిల్లలకు విద్యా కానుక కింద పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ చేశారు అనంతరం గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు భోజనం వడ్డించారు వారితో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులకు మంచి విద్యను అందించే లక్ష్యంతో సీఎం జగన్ నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు పిల్లలకు పుస్తకాలు యూనిఫామ్లు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ అమ్మిరాజు టీచర్స్ స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు రామకృష్ణాపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రిన్సిపల్ గారు ఈరోజు పుస్తకాలు బ్యాగులు పుస్తకాలు డిక్షనరీ అలాగే బట్టలు కూడా వచ్చినాయండి పిల్లలకి ఇవ్వడానికి అని చెప్పేసి మమ్మల్ని ఇన్వైట్ చేశారు మేము ఈరోజు గోరుముద్ద జగన్మోహన్ రెడ్డి గారు గోరుముద్ద కార్యక్రమం పెట్టడం జరిగింది పిల్లలకి ఎలా పెడుతున్నారు ఎలా వండుతున్నారు అది కూడా చూద్దామని చెప్పేసి మేము ఈ టైంకి రావడం జరిగిందండి అక్కడ పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు నేను కూడా కూర్చొని భోంచేశాను అంటే ఎలా వండుతున్నారు ఎలా ఉన్నాయని చెప్పేసి నాతో పాటు ప్రిన్సిపల్ గారిని కూడా కూర్చోమన్నాను మీరు కూడా చేసి వాళ్ళు చేసిన వంటలు మనం కూడా తిని ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పేసి భోజనం అయితే బాగానే చేస్తా బాగానే అంటే రెగ్యులర్గా ఏ మెనూ అయితే ఫాలో అవుతున్నారో దాని ప్రకారంగా చేశారండి బాగానే ఉన్నాయి బాగానే చేస్తున్నారు అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా గోరుముద్ద కానీ విద్యా కానుక కానీ అమ్మఒడి కానీ చాలా పథకాలు పెట్టారండి ఇక్కడ శ్రీ రామకృష్ణాపురంలో చాలా వెనకబడిన గ్రామాలండి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారండి ప్రైవేట్ స్కూళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా యూనిఫామ్ కానీ టై కానీ బెల్ట్ కానీ సాక్స్లు ఇలాగే పుస్తకాలు అన్నీ ఏర్పాటు చేసినందుకు ఈ రామకృష్ణాపురంలో ప్రజలు కానీ మేము కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటున్నాము అలాగే ఇక్కడ ప్రిన్సిపల్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది మా పాఠశాలకి మండల పరిషత్ ప్రైమరీ పాఠశాల ఆర్కేపురంకు జగనన్న విద్యా కానుక పంపిణీ నిమిత్తం వార్డు కార్పొరేట్ అయినటువంటి కె సునీత సత్యనారాయణ గారిని పిలవడం జరిగింది వారు 11:30 కల్లా వచ్చి మొత్తం ఈ యూనిఫామ్స్ అలాగే డిక్షనరీలు పంపిణీ చేయడం జరిగింది అందులో భాగంగా జగనన్న గోరుముద్ద కూడా పర్యవేక్షించడం జరిగింది అలాగే ఈరోజు మెనూ ప్రకారం ఉండేరా లేదా ఏ విధంగా ఉన్నాయి అనేది వార్డు కార్పొరేటర్ గారే స్వయంగా తిని బాగున్నాయని చెప్పడం జరిగింది గత సంవత్సరం 27 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు ఈ సంవత్సరం ఈ జగనన్న అమ్మఒడేటి జగనన్న గోరుముద్ద ఏటి మొత్తం పథకాలన్నీ కూడా విద్యార్థుల మీద ఉండడంతో స్ట్రెంత్ ఈ సంవత్సరం 43 మందికి పెరగడం జరిగింది
రక్షక భటిని ఉద్యోగం చేస్తూ అనేక మంది మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్న సీసీఆర్బీ కానిస్టేబుల్ పాలిక అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని మహిళా చేతన డిమాండ్ చేసింది. టావా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె పద్మ, మద్దిలపాలెం వాసి బాధితురాలు పాలిక పద్మ మీడియాతో మాట్లాడారు. భార్య పిల్లలు ఉండగా అనేక మంది మహిళలతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వారి ద్వారా పిల్లలను వారి జీవితాలతో ఆడుకుంటున్నట్లు అప్పలరాజుపై సమగ్ర దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇతనికి భార్య సునీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 2005లో పద్మ అనే అమ్మాయి తన భర్తతో విడాకుల కోసం విశాఖ ఫ్యామిలీ కోర్టుకు తిరుగుతున్న సందర్భంలో అదే ఫ్యామిలీ కోర్టుకు వస్తున్నటువంటి ఒక అమ్మాయి ద్వారా ఇతను పరిచయం చేసుకున్నాడు. ఈ పద్మని పరిచయం చేసుకొని ఆ పరిచయాన్ని అలా కొనసాగించి 2008లో ఈమెకు భర్త నుంచి డైవర్స్ అయిపోయిన తర్వాత ఈమె తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆమె ఎదురుగా పెళ్లి చేసేసుకుంటానని చెప్పి ఆమె ఎదురుగా ఈమెకు తాళి కట్టేసి ఈమెని ఈమెకు మొదటి భర్తతో పుట్టిన కొడుకుని కూడా జాగ్రత్తగా 2014 వరకు చక్కగా చూసుకుంటుండగా వీళ్ళకి ఏ అనుమానం రాలేదు. కానీ ఒక సంవత్సరం తర్వాత వీళ్ళకి తెలిసింది అతనికి పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారని. ఆ తర్వాత 2014 నుంచి వీళ్ళిద్దరి మధ్య అతని ప్రవర్తనలో తేడా రావడంతో కొంచెం డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకు తేడా వచ్చింది అని ఈమె పరిశీలించుకుంటే ఇతనికి ఆల్రెడీ భార్య సునీత కాకుండా స్వర్ణ అనే ఒక ఇంకొక భార్య ఉన్నట్టు, ఆమెతో ఒక కూతురు కూడా ఉన్నట్టుగా ఈమెకు తెలిసింది. 2005 నుంచి 2008 వరకు కూడా నాతో ఫ్రెండ్లీగా ఉండేవారు సార్ అతను. 2008లోని ఆగస్టు 14న నన్ను మ్యారేజ్ చేసుకోవడం జరిగిందండి. మా ఇంట్లో దేవుడింట్లో మా అమ్మగారి ముందుని తాళి కట్టేయడం జరిగిందండి. ఆవిడకప్పుడు అనారోగ్యంగా ఉండడం వల్ల ఆవిడ కూడా ఒప్పుకున్నారండి నా పరిస్థితి బాగాలేక అని చెప్పేసి. 2010లో మా అమ్మగారు చనిపోయారండి. 2014 వరకు రాజుగారు నన్ను బాగానే చూసుకున్నారు సార్. 2014 తర్వాత అతని మీద నాకు డౌట్ వచ్చి అలాగా ఎంక్వైరీ చేస్తే ఇంకొక అమ్మాయి స్వర్ణతో రెండో వివాహం నాకంటే ముందుగా ఉందని ఆ తర్వాత చెప్పారు సార్. తర్వాత నువ్వే థర్డ్ అని నన్ను అన్నారు. ఆయన ఒప్పుకున్నారు పెళ్లి చేసుకున్నానని. ఆమెకి కూడా ఒక పాప. చట్టరీత్యా అతన్ని ఇంకొక అమ్మాయి నాలాగా అన్యాయం కాకూడదని చెప్పేసి అతని మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి అతను సస్పెండ్ చేసేసి అతనికి తగిన బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇలా నాలాగా ఇంకొక ఆడపిల్ల అన్యాయం కాకూడదని. ఏపీ స్టేట్ వడోకాయ్ కరాటే ఛాంపియన్షిప్ 2021 పోటీలు గాజువాక రాజీవ్ క్రీడా ప్రాంగణం ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం వడోకాయ్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను సినీ నటుడు సుమన్, స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలపై కూడా మక్కువ పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా యుద్ధ క్రీడల్లో ప్రావీణ్యం కనబరచాలని, తద్వారా అది ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ విశాఖతో పాటు మన రాష్ట్రం దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా చాటి చెప్పేందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కోసం ప్రయత్నిస్తున్న రాతేష్ను ప్రత్యేకంగా అభినందించారు. ఎంత చిన్న వయసులోనే సంపాదించడంతో భవిష్యత్తులో ఇలా ఉన్నత శిఖరాలకి ఎదిగి మన దేశానికి మంచి పేరు పెట్టి తీసుకొచ్చే అలాగే పిల్లలు పిల్లలు కాదని పిడుగులు ఉన్నత స్థానంలో రావడానికి మరి పెద్దలు సుమన్ గారి ఆశీస్సులతో పాటు కార్యనిర్వాహక కార్యక్రమాలు కూడా ఉండి. ఈరోజు మామూలుగా కరాటే టోర్నమెంట్ అనేది మీరు చాలా అంటే ప్రోగ్రామ్స్ మీరు రికార్డ్ చేసి ఉంటారు, మీరు చూసి ఉంటారు. ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నంలో రెండు విషయాలు. ఒకటి, ఇక్కడ లోకల్ గా రక్షణ అబ్బాయి చిన్న కుర్రాడు అతను ఒక వరల్డ్ రికార్డు సాధించాడు. అంటే తన నక్కుల్స్ అంటే ఈ నక్కుల్స్ మీద
4 మినిట్స్ దాటి మొత్తం బాడీ బ్యాలెన్స్ చేశాడు. అది మీరు విజువల్ గా మీరు చూస్తారు. ఇది చాలా గొప్ప విషయం. వరల్డ్ రికార్డ్, ఆ వరల్డ్ రికార్డ్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి సర్టిఫికేట్ కూడా ఆయనకి ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. మనకి మార్షల్ ఆర్ట్స్లో చాలా ఒక నిజంగా ఒక ఫెదరెంత క్యాప్ అని చెప్పుకోవచ్చు. సో విశాఖపట్నంకి ఇది ఒక క్రెడిట్. అండ్ ఈరోజు టోటల్గా ఒక మహిళ టీమ్, అంటే రెండు జడ్జెస్ వాళ్ళు కూడా ఒక టీం ఏంటంటే ఈరోజు ఒక ఈవెంట్ చేయడం జరిగింది. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఈరోజు ఏంటంటే ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన సెన్సాయి సజీత్ గారికి నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఈరోజు చాలామంది వచ్చారు, మీరు చూశారు. సో ఇది ఒక మంచి టోర్నమెంట్ అవుతుంది, గ్యారంటీగా అవుతుంది, చాలా డిసిప్లిన్గా జరుగుతుంది. సో అందరిది అంటే హెల్త్ ఆ విధంగా ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఇప్పుడు మొన్న వచ్చిన ఈ కరోనాకి ఏంటంటే మెయిన్గా కావాల్సింది లంగ్స్. లంగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే లంగ్, ఎందుకంటే బ్రీదింగ్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి కాబట్టి లంగ్స్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. రాష్ట్రంలో వైసీపీ పాలన తీరుపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. రాజకీయాలను నీచస్థితికి దిగజార్చిన ఘనత వైసీపీదేనని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ పాలన తీరును ఎండగట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దుర్మార్గపు పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పి మద్యం విక్రయాలను మరింత ప్రోత్సహిస్తుండడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ రాష్ట్రంలో మంత్రులు, అధికారులందరూ కూడా తాత్కాలికమే అంటూ ఎద్దేవా చేశారు. కోడికత్తి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుల దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే వైసీపీ పెయిడ్ బ్యాచ్ వ్యక్తిగత దోషణలు, విమర్శలకు పాల్పడడం హేయమైన చర్య అని అభివర్ణించారు. మొన్నటికి మొన్న అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు ఇంటిపైకి వెళ్లి దాడి చేస్తారా, ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నించారు. మన రాష్ట్ర ప్రజలు అదృష్టమో దురదృష్టమో ఒక చేత కాని వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి అత్యధికమైన మెజారిటీ ఇచ్చిన పుణ్యానికి పోతే విశాఖపట్నం స్మార్ట్ సిటీని మార్టగేజ్ సిటీగా చేశారు. విశాఖపట్నం స్మార్ట్ సిటీని తాకట్టు సిటీ ఏది దేశంలో అంటే విశాఖపట్నం అని చెప్తారు. దాని ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎక్కడ చూసినా అప్పులు, ఆఖరికి ప్రజల ఆస్తి అది. 13 ప్రదేశాల్లో అవన్నీ కూడా తాకట్టు పెట్టడం జరిగింది విశాఖపట్నంలో. ఆఖరికి పిల్లలు చదువుకునే పాలిటెక్నిక్ కాలేజీని కూడా తాకట్టు పెట్టడం అంటే పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను. ఇంతకంటే దారుణం ఏమి లేదు. దీంట్లో ఉన్న దురుద్దేశం ఏంటో ఒక్కసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ఇబ్బంది జరిగితే ఇది కేవలము మీ ఆతృతతోటి చేస్తున్న కార్యక్రమంగానే మేము భావిస్తూ అవసరమైతే హైకోర్టుకు కానీ లేకపోతే ఎందుకు ఈ విధంగా చేశారనేది ఎంక్వైరీ కూడా మేము వేయమని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. మీరు ఒక్కడే గుర్తుంచుకోవాలి, ఈ ప్రభుత్వము టెంపరరీ ప్రభుత్వం. ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రభుత్వం ఉంటుంది. మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఏదైతే లోపభూయిష్టమైన మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని తీసి పక్కన పడేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్, కేంద్రానికి కార్మిక సంఘాల నేతల హెచ్చరిక. నలుగురు రైతులను బలి తీసుకున్న ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలి, సిపిఎం డిమాండ్. డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో వినతుల స్వీకరణ, సమస్యల పరిష్కారానికి అధికారుల కృషి. ఉద్యోగ భద్రత కల్పించాలి, చెలో డిఎంహెచ్ఓ కార్యక్రమంలో కోవిడ్ వారియర్స్ డిమాండ్.
జగనన్న గోరుముద్దతో పేద విద్యార్థులకు పౌష్టికాహారం. 13వ వార్డ్ కార్పొరేటర్ సునీత వెల్లడి. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.